హాయ్ అండి వెల్కమ్ టు నిషితా కిచెన్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఈరోజు మనము ఎంతో హెల్తీగా ఉండే ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చెప్తాను నేనైతే మునగాకు యూస్ చేస్తున్నాను ఇందులో సో ముందుగా ఎలా తయారయ్యాలో చెప్తాను చూడండి త్రీ బ్రెడ్ ప్లీసెస్ తీసుకున్నాను ఒక రెండు ఎగ్ తీసుకున్నాను ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని మునగాకు ఒక పిడికెడ దాకా మునగాకు తీసుకున్నాను మునగాకు కూడా క్లీన్ చేసి పెట్టుకొని సన్నగా కట్ చేసుకుందాము చూడండి మునగాకు అయితే చాలా హెల్దీ కదా సో అందుకని నేను పిల్లలకి ఇలా చేస్తున్నాను సో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ఇందులో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి నేను మునగాకు వేస్తున్నాను అందుకనే కొత్తిమీర కూడా యాడ్ చేయలేదు నేనైతే చిల్లీ పౌడర్ వేస్తున్నాను చాలా స్పైసీగా ఉంటుంది ఇలా చేసుకున్నామంటే చూడండి హాఫ్ టీ స్పూను కారం పౌడర్ వేస్తున్నాను కొద్దిగా టేస్ట్కి సాల్ట్ అలాగే ఒక చిటికేడంతా పసుపు వేస్తున్నాను చూడండి ఇదంతా ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని ఎగ్ ఒక బౌల్లో తీసుకొని చూడండి ఎగ్ ఇందులో తీసుకున్నాం కదా దీన్ని బాగా బీట్ చేసేసుకుందాము లమ్స్ ఏం లేకుండా మనము ఫుల్గా ఇలా బీట్ చేసుకొని ఈ ఆనియన్స్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాము బీట్ చేస్తే మనకి కొద్దిగా క్వాంటిటీ తక్కువైనా పర్లేదు సో మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎగ్ నాకైతే త్రీ బ్రెడ్ ప్లేసెస్కి టూ ఎగ్ సరిపోయాయి చూడండి ఇది కూడా బాగా మిక్స్ చేసేసాం కదా రెడీ అయిపోయింది ఇలా ఉండాలి మీకు ఇంకా కావాలంటే ఎగ్ ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాము చూడండి బ్రెడ్ తీసుకొని మనం ఇందులో ముంచి పెనం పైన పెడదాము రెండు సైడ్లో ఒకసారి చూడండి సిమ్లోనే కొంచెం ఫస్ట్లో సిమ్లోనే పెట్టుకుందాము పెనం వేడెక్కింది ఇలా మనం చూడండి నేను చూపిస్తున్నట్టుగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా వేసేసుకొని మనం పెనం పైన పెట్టేసుకుందాము చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ మిక్స్ ఉంది కదా సో ఇది కూడా మనము బ్రెడ్ పైన వేసుకుందాము చూడండి ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా వేసేసుకోండి ఒక్క రెండు తిన్నా కూడా పిల్లలకి చాలా హెల్దీగా ఫు టిఫిన్కి కానీ స్నాక్స్కి కానీ చాలా హెల్దీగా ఇలా తొందరగా తినేస్తారు సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు వేసుకున్నాం కదా ఈ ఎగ్ అంతా కూడా సైడ్కి పోకుండా మనము మళ్ళీ దగ్గరకు తీసుకుంటూ ఉన్నామంటే తొందరగా బాయిల్ అయిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసుకుందాము చూడండి ఇదంతా ఎగ్ని ఒక సైడ్ నుంచి తోసుకుంటూ వచ్చేద్దాము అప్పుడు మొత్తము నాలుగు చోట్లకి సరిపోతుంది ఎగ్ ఆమ్లెట్కి అది ఆల్రెడీ కొంచెం ఫ్రై అయింది కదా ఆమ్లెట్ సో ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాము మనం మూత పెట్టేసి బాయిల్ చేసుకున్నామంటే బాగా మొత్తం సైడ్లో కూడా చాలా బాగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇప్పుడు మనము చిన్నగా తీసేసుకుందాం సైడ్ తీ టర్న్ చేసుకుందాము ఎప్పుడు నార్మల్గా కాకుండా ఇలా చేయండి హెల్దీగా మునగాకు అలాంటివి ట్రై చేస్తే చాలా వెల్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా చూడండి ఇలా కావాలంటే మనం ముంచి ఒకేసారి వేసేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ నేను మళ్ళీ కూడా ఇందులో పైన వేస్తున్నాను చూడండి ఇక్కడ వేస్తున్నాం కదా మళ్ళీ సైడ్ పైన ఇది కూడా మొత్తం అంతా కవర్ చేసేస్తాము ఒకసారి ఇప్పుడు ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోతాయి కింద కూడా వేసాం కదా అప్పుడే మనం టర్న్ చేసుకున్నాం కదా ఇటుపక్క కూడా వేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేస్తాము చూడండి ఆమ్లెట్ కూడా ఇలా వచ్చింది కొంచెం వేడెక్కుతుంది కదా సో దాన్ని అలాగే సైడ్కి తీసేసుకుందాము సేమ్ బ్రెడ్ స్లైసెస్ ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ కూడా సైలె ఇదిగా ఇప్పుడు కొంచెం మళ్ళీ మీకు కావాలంటే ఆయిల్ యాడ్ చేయండి నేనైతే ఎక్కువ ఆయిల్ యాడ్ చేయట్లేదు ఇప్పుడు కాలేంది కదా సైడ్లో కూడా సో మనం ఇప్పుడు టర్న్ చేసేసుకుందాం మళ్ళీ చూడండి కింద కూడా కాలిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా కాల్ చేసుకుందాము చూడండి ఎంత బాగా కాలిపోయింది ఆ బ్రెడ్ ఆమ్లెట్ కలర్ కూడా చాలా బాగుంది చూడ్డానికి ఇప్పుడు మనము ఒక టూ సెకండ్స్ దాకా మూత పెట్టి బాయిల్ చేసుకుందాము సైడ్లో అంతా ఎగ్ అలాగే ఉంటుంది కదా సో అందుకనేసి అంతే చూడండి రెడీ అయిపోయింది ఒక జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ దాకా మనం మూత పెట్టుకున్నామంటే చాలు సరిపోతుంది చూడండి రెడీ అయిపోయింది ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా హెల్దీగా కూడా పెట్టొచ్చు మనం ఇలా పిల్లలకి చేసి వెరైటీగా మీరు కూడా ట్రై చేయండి మిగిలినవి కూడా అన్నీ ఇలా చేసేసుకుందాము చూడండి ఎంత బాగుంది చూడ్డానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టయితే ట్రై చేయండి కామెంట్ చేయండి అలా వచ్చిందో టేస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్